గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అంటూ మనలందరినీ పలకరించి గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటూ మనలందరినీ ఉర్రూతులోగించిన ఆర్జే కాజల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు టీవీ ఫైవ్ ప్రేక్షకులు తోటి తన అనుభవాలని పంచుకోవడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వారికి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ కాజల్ హాయ్ సుబా ఎలా ఉన్నారు సూపర్ ఎలా ఉంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళాలందా వచ్చిన వెంటనే అయితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలని అదొక వరల్డ్ ఇది ఒక వరల్డ్ ఎందుకని అక్కడ మీకు వంటలు వండి పెట్టేవాళ్ళు బాగున్నారు ఇంట్లోకి వెళ్తే మీరే వండాలని ఇంట్లోకి వెళ్ళినా నాకు వండి పెట్టేవాళ్ళు ఉన్నారు మాకు అలా అనిపించలేదు మా కుక్ ఉందిగా అవునా సో మాకు ఇప్పుడే తెలుస్తుంది మీ రోజు మీ పెళ్లి రోజు అని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ థ్యాంక్ యూ సో మచ్ సో బిగ్ బాస్ నుంచి మీరు బయటికి వస్తారని ఈ వీక్ లో వస్తారని టాప్ ఫైవ్ లో కాకుండా ఈ వీక్ లో వస్తారని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా చేయలేదు ఎందుకంటే చేయలేదు ఎందుకంటే లాస్ట్ వీక్ ఐ వస్ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకో టాప్ ఫైవ్ ఉంటాను అని పక్కా అనిపించింది ఎవ్రీ వీక్ ఆ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు లాస్ట్ వీక్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేది అందుకే వచ్చేసాను ఏం అంత స్ట్రాంగ్ ఎలా బిలీవ్ చేస్తున్నారు ఐదుగురిలో టాప్ ఫైవ్ లో ఉన్న క్వాలిటీస్ నాలో ఉన్నాయి అనిపించింది నాకు అనిపించింది నాలో ఉన్నాయి అనిపించింది ఎవరిలో అయితే లేదు ఆ ప్లేస్ లో నిన్నుంటే బాగుండని అనిపించింది ఎవరిలో అందరిలో ఉన్నాయి కాబట్టి టాప్ సిక్స్ వరకు ఉన్నాము లేదు అని ఎవరిలో అనిపించలేదు నాలో ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి అనిపించింది ఒకవేళ ఎలిమినేషన్ లో ఒక ఛాన్స్ వచ్చి మీకు సన్నీకి ఎలిమినేషన్ ఛాన్స్ మీరే తీసుకోండి మీ దగ్గరలో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే అలాంటి ఛాన్స్ ఇవ్వరుగా అలాంటి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా నేనే ఎలిమినేట్ అవుతాను అని తీసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే బిగ్ బాస్ నాకు తెలుసు కాబట్టి అలా మీరే ఎలిమినేట్ అవ్వండి ఎవరో ఒకళ్ళు అంటే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ కి పంపిస్తారు కాబట్టి నేనే సీక్రెట్ రూమ్ జరగదు అలానే ఉంటది నాగార్జున గారు వచ్చి మీరిద్దరులో ఎలిమినేట్ అవ్వడానికి ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి ఉండడానికి ఎవరికి రైట్స్ ఉన్నాయి అర్హతలు ఉన్నాయి అంటే చాలా టాస్క్ జరిగినాయి అవును అలాంటి ఒక టాస్క్ ప్రియా గారు అలాగే లోబో అలానే ఎలిమినేషన్ అయింది నేను లోబో ఎలిమినేట్ అవ్వకూడదు అని లోబో సైడ్ తీసుకున్నా నాకు ఒక కార్నర్ ఆఫ్ మై మైండ్ నాకు తెలుసు లోబో డెఫినెట్లీ సీక్రెట్ రూమ్ లో ఉంటాడు అని సో నేనే ఎలిమినేట్ అవుతాను ఎందుకంటే సీక్రెట్ రూమ్ అనుభవం బిగ్ బాస్ లో ఏం జరిగినా ఫస్ట్ అనుభవం నాకే జరగాలి అని ఫీల్ అవుతాను కాబట్టి సీక్రెట్ రూమ్ అనుభవం కోసం నేనే ఎలిమినేట్ అయిపోతాను